వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో వేయించేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగా 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి పెద్ద జాగారంతో పాటు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నూకాంబిక అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయం అంతా పువ్వులతో అందంగా అలంకరించారు. సోమవారం అర్ధరాత్రి నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా ఆంక్షలతో అమ్మవారిని అరాకొరా దర్శించుకోగా ఈ సంవత్సరం అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. పట్నం గ్రామ ప్రజలకు అందరికీ కూడా కొత్త అమావాస శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాశిస్సులు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి సకల ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టాశ్వర్యులతో మరి తులతోగాలని, మరి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా కలగజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మన నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారి ప్రతిష్ఠ గురించి చెప్పాలంటే, సుమారు నర్సీపట్నం గ్రామంలో మన పూర్వ పెద్దల సహాయ సహకారాలతో 200 సంవత్సరాల క్రితం ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి బెల్లం సున్నంతో తయారు చేసినట్టు మరి ప్రతిష్ట కలిగినటువంటి ఆలయం. మరి అమ్మవారిని కోరినా మరి ఎటువంటి వరాలైనా వసగినటువంటి కొంగుభారమై ఈ నర్సీపట్నం ప్రజలకు సుపరిచితంగా అమ్మవారి ప్రతిష్ట ఉంది. మరి ఏ కోరికను కోరినా అమ్మవారి తప్పుగా తీరుస్తారని ప్రజల ఆకాంక్ష. కనుకనే మరి ఈ దేవాలయంకు మరి భక్తులు మరి నిత్యం కూడా మరి వస్తూ అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ అమ్మవారికి మరి మొక్కులు కృపక పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి కొత్త అమావాస జాతర సందర్భంగా మరి 3 జాగారాలు, మొదటి జాగారం, 2వ జాగారం, పెద్ద జాగారం, అలాగే ఈరోజు సాయంత్రం పగల జాగారం మన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాగారాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే భక్తులు రాత్రి 11 గంటల నుంచే మరి వేలాదిగా భక్తులందరూ కూడా తరలివస్తూ మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి నూకాలమ్మ అమ్మవారి కృపాకటాశాలు పొందుతున్నారు. మరి ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా నర్సీపట్నం గ్రామ ప్రజలు అనేక మంది ఇచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకొని శ్రీ నూకాలమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతున్నారు. అలాగే శ్రీ ప్రజలందరికీ కూడా మరి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, అలాగే శ్రీ అమ్మవారి మరి ఆశీస్సులు మరి సకల ప్రజలకి ఉండాలని కోరుతున్నాం. జై ఉగాది శుభాకాంక్షలు. నూకాలమ్మ గుడికి చాలా జనం భక్తులతో సంబంధం వస్తున్నారు. అందరికీ మజ్జిగి పులిహారి అందరికీ ఇబ్బంది లేకుండా అందరూ చూసుకుంటున్నాం. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మొత్తం క్యూలో పంపిస్తున్నాం. రాత్రి నుంచి అధిక సంఖ్యలో భక్తులు 12 గంటల నుంచి మొదలయ్యి మొత్తం దాకా ఖాళీ లేకుండా జనం బాగా భక్తులు వస్తున్నారు. అంత ముందు సంవత్సరం ఈ సంవత్సరం మరీ భక్తులు ఎక్కువైపోయి జనం బాగా కిటకిటలు ఆడుతున్నారు. చాలా సందడిగా ఉంది ఇక్కడ వాతావరణం. అందరూ ఇబ్బంది లేకుండా అంతా బాగా చూసేది, ఏ ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతం జరుగుతుంది ఇక్కడ. పోలీసు బంధు వస్తూ కూడా బాగా పెట్టారు, మాకు ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ బాగా వెళ్తున్నారు. మాకు చాలా ఆనందం ఉంది. మరింత వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.